పరమగీతం మొదటి అధ్యాయము 10వ వచనము చదువుతాను, వినండి. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, గౌరవ పాత్రుడవైన మా తండ్రి, పరమగీతం భూమి నుండి పరలోకానికి పాట, భక్తులు పాడిన పాట, మీ అంతరంగములోకి వచ్చిన పాట తండ్రి మేము నేర్చుకుంటున్నాము. వధువు సంఘము వరిని కొరకు ఎదురుచూచుచున్న చిన్న పాపమైన అంటకుండా అంటనీయకుండా అంటుంది మాతో మాట్లాడుమని పెళ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కుడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. యేసు ప్రభు ప్రియుడు, సంఘము ప్రియురాలు, ఆయన వరుడు మనము వధువు, ఆయన పెళ్లి కుమారుడు మనము పెళ్లి కుమార్తె. కనుక యేసు క్రీస్తును ప్రేమించి ఆయన కొరకు ఎదురు చూచుచున్న విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు శోభిల్లుచున్నవి, అభివృద్ధి చెందుతున్నవి. ఆభరణములు, ఆభరణముల చేత నీవు అభివృద్ధి చెందుతున్నావు, సౌందర్యంగా కనబడుతున్నావు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మనుషుల్లో ఇద్దరు ఉంటారు, ఒకటి శరీరము, రెండు ఆత్మ. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కనుక పౌలు భక్తుడు మనిషిలో ఇద్దరున్నారని చెప్తున్నాడు. ఒకటి బాహ్య పురుషుడు, శరీరం, రెండోది ఆంతర్య పురుషుడు, అంటే నీలో ఉన్న ఆత్మ. శరీరము, ఆత్మ. శరీరానికి ఆభరణాలు ఉన్నాయి, అంటే నగలు ఉన్నాయి. ఆదికాండము 24వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను, చూడండి. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి. ఇక్కడ రిబకా అనే ఒక కన్యక ఉంది. ఆమె యవనస్తురాలు, ఆమె అందమైన ఆమె. ఆమె బావికాడికి వచ్చింది బిందు తీసుకుని. అక్కడికి ఎలియాజర్ వచ్చాడు, నాకు నీళ్ళు ఇస్తావమ్మా అని అడిగాడు. నీళ్ళు ఇచ్చింది. నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తా, ఒక ఒంటె 10 బిందెలు నీళ్లు తాగుతుంది. 10 ఒంటెలు ఉన్నాయి అనుకుందాం, 100 బిందెలు నీళ్లు ఒంటెలకు పోయాలా? రిబకా అంటే పెళ్లి కుమార్తె. బావిలోకి దిగింది, నీళ్లు బిందుతో ముంచింది, మళ్ళా మెట్లెక్కి పైకి వచ్చింది. ఆమె బావిలోకి దిగి ఎక్కడం, దిగి ఎక్కడంలో శ్వాస ఎక్కువ పీల్చుకోవాల్సి వచ్చింది. కనుక ఆమె ముక్కు శ్రమ పడింది. కనుక ఎలియాజరు ముక్కు కమ్మి ఇచ్చాడు, ముక్కు పొడకిచ్చాడు ఆమెకి. ఏ స్త్రీ అయినా కూడా ముక్కుకి ముక్కు పొడక పెడితే ఆ ముఖానికి, అంటే బుగ్గలకి, వాటికి అన్నం వచ్చేస్తుంది. కనుక ఆమె ముక్కుతో శ్వాస పీల్చుకున్నలో శ్రమ పడింది కనుక ముక్కు పొడకిచ్చాడు ఎలియాజరు. ఆమె చేతులతో 100 బిందెలు నీళ్లు ముంచింది, ఎత్తింది, అంటే చేతులతో శ్రమ పడింది కనుక చేతులకి 1000 గౌజులు ఇచ్చాడు. ఆమె ఆ బిందెతో, ఆ ముంచబడిన బిందె, నీళ్లతో నింపబడిన బిందెని నడుము మీద పెట్టుకుని మోసుకొచ్చింది కనుక ఆమె నడుముకి వడ్డాణం ఇచ్చాడు. అక్కడ 24:53 చూద్దాం. తరువాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబకాకి ఇచ్చెను. కనుక రిబకాకి ఎలియాజరు బంగారు నగలు ఇచ్చాడు, వెండి నగలు ఇచ్చాడు. రిబకా శ్రమజీవి,
పెళ్లి కుమార్తె అంటే శ్రమ పడాలి, శ్రమజీవిగా ఉండాలి. శ్రమలు లేకపోతే నువ్వు పెళ్లి కుమార్తె కాదు. నీకు పెళ్లి కుమార్తె అంతస్తు పరలోకం ఉండదు. తండ్రితో కలిసి కూర్చునే ఆ సింహాసనం యొక్క అంతస్తు మనకి దొరకదు. కనుక నువ్వు శ్రమజీవి ఉండాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ శ్రమపడాలి, పాటలు పాడి శ్రమపడాలా, సువార్త చెప్పి శ్రమలు పడాలా, అనారోగ్యంతో శ్రమపడాలి, అప్పులతో ఇబ్బందులతో నీవు శ్రమపడాలి. నువ్వు శ్రమజీవి అయితేనే పెళ్లి కుమార్తె అవుతావు. కనుక రెబకా ఆమె శ్రమజీవి కనుక, ఆమె శ్రమపడింది కనుక ఎలియాజరు ఆమె శరీరానికి నగలిచ్చాడు, బంగారం ఇచ్చాడు, ముక్కుపొడకిచ్చాడు, గొలుసు ఇచ్చాడు, వడ్డానం ఇచ్చాడు, గాజులు ఇచ్చాడు, నగలిచ్చాడు. ఇది శరీరానికి శరీర సంబంధమైనటువంటి నగలు. ఆత్మ సంబంధమైన నగలు ఉన్నాయి. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, చెప్పుకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, విశ్వాసములో జీవిస్తున్నావు. ఏమున్నా లేకపోయినా ఆకాశం ముందు నువ్వు ఉన్నావు దేవా, నాకు చాలని రెండు జతల బట్టలతో కూడా జీవించే విశ్వాసులు ఉన్నారు. వారికి లోకం శాశ్వతమైనది కాదు. వారు ప్రాణపదముగా యేసుప్రభును ప్రేమించువారు. అక్షయ అలంకారము అంటే ఆత్మ సంబంధమైనటువంటి అలంకారము నువ్వు చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి నగలు ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 చదువుతాను. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. కనుక ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు, అక్షయ అలంకారం, ఆత్మీయ అలంకారం, నేను విశ్వాసిని, నేను రెండు నగలు పెట్టుకోవాలా. ఒకటేంటంటే సాధువైనట్టు, రెండోది మృదువైనట్టు. జాగ్రత్తగానండి, ప్రభు స్వరముతో అమ్మగారికి చెప్పారు. ప్రభు సాధువత్వం అంటే ఏమిటి? సాధువుగా ఉండాల, సాధువైనట్టి. దాని అర్థం మీరు చెప్పు ప్రభు. అహము లేకపోవటం. ఏం చెప్పండి? అహము లేకపోవటం. నేను క్రీస్తు విశ్వాసినండి, నేను క్రైస్తవుండండి, క్రైస్తవురాలనండి, నేను పాస్టర్నండి, నేను రెవరెండ్నండి, నేను ప్రెసిడెంట్నండి, మంచిదే. అహము లేకుండా ఉన్నావా? ఇగో గర్వము లేకుండా ఉన్నావా అని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. అహము లేకపోవటం, గర్వము లేకపోవటం, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, జాతిని బట్టో, డబ్బును బట్టో, అందాన్ని బట్టో, చదువును బట్టో, దేన్ని బట్టి అయినా నీకు గర్వం లేకుండా ఉందా? అహము లేకపోవటం, నాకు గర్వము లేదు అని గుండె మీద చేసుకుని చెప్తావా? దేవుని దగ్గర మోకరించినప్పుడు ప్రభు నాలో గర్వము లేదు, అహము లేదని చెప్తావా? దేవుడు 7 ప్రధాన దేవదూతలను చేశాడు అనాదిలో. ఒక దేవదూత లూసిఫర్, వాడు సౌందర్యము చూచి గర్వించాడు, దేవునితో సమానముగా కూర్చోవాలనుకున్నాడు. దేవుడు పిలిచాడు, ఎందుకు నీలో గర్వం వచ్చింది, అహం వచ్చింది? నిన్ను సృష్టించింది నేనే కదా, ఆ సౌందర్యం ఇచ్చింది నేనే, ఈ వరాలు, ఈ అద్భుతాలు చేసే శక్తి ఇచ్చింది నేనే కదా, నా మీదే నువ్వు గర్వపడుతున్నావు అని తోసివేశాడు దేవుడు. ఆ లూసిఫరే సైతానుగా మారి ప్రపంచంలో ఇన్ని నాశనాలు చేస్తూ ఉన్నాడు. కనుక అహము లేకపోవటం, వాక్యం చదవడం, వాక్యం వినడం, సువార్త చేయటం కాదు. నీ లోపల అహము లేకుండా ఉన్నావా? గర్వము లేకుండా ఉన్నావా? ఇది యేసుప్రభులో ఉంది. యేసుప్రభుల అహము లేదు, గర్వము లేదు. ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు యేసుప్రభు. అహము లేకపోవటం, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా అహము లేకుండా ఉంటే ఎన్ని ఏళ్ళైనా ఆ పదవిలో ఉంటాడు. నువ్వైనా సరే అహము లేకపోవటం, గర్వము లేకపోవటం, ఇగో లేకపోవటం, తగ్గించుకునడం, సాధువైనట్టి. యేసుప్రభుకు ఒక పేరుంది, సాధువైన గొర్రె పిల్ల యేసుప్రభు. రెండోది మృదువైనట్టి. మృదువైనట్టియు అంటే కోపము లేకపోవటం, కోపగించుకోపోవటం. చిటికి మాటికి చిన్నదానికే చిటుక్కుమన్న కోపం వచ్చేస్తుంది నీకు. కోపగించుకోపోవటం గొప్ప. కోపగించుకుంటున్నావంటే దయ్యం ఉన్నట్టే, అది దయ్యం లక్షణం. కానీ దేవుని లక్షణం ఏమిటి?
కోపగించుకోకపోవడం, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, సమాజం మీద, ఎవరి మీదైనా కానీ కోపం రాకూడదు. యేసు ప్రభువుని సిలువలో ఆయన తిడుతున్నారు, కొడుతున్నారు, ఉమ్మోస్తున్నారు, ఎండుకలు పురుగుతున్నారు, మేకలు కొడుతున్నారు, చీమంత కోపం కూడా ఆయనకి రాలా. కారణం ఏమిటి? ఆయనలో సహన శక్తి ఉంది. చెప్పలు కూడా దేవునిమైంది సహన శక్తి. యేసు ప్రభు సిలువలో అలాగ చనిపోయి మరణించడానికి గల కారణము సహన శక్తి ఉంది యేసు ప్రభువులో. ముందు ఈ గుణాలు మార్చుకో, ఇదే అంటున్నాడు. ఈ రెండు గుణాలు నీ గుణములో ఇవి ఉండాలా, అహం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఆ గుణము ఆ అంతరంగ స్వభావము కలిగి ఉండు, అది దేవుని దృష్టిలో మిగులు విలువ గలది. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు విలువైన వాడివి, ఎప్పుడు నువ్వు విలువైన దానివి అంటే అహం ఉండకూడదు, కోపము ఉండకూడదు. శరీర సంబంధమైన ఆభరణాలు, గొలుసులు, గాజులు, వడ్డానాలు, కేజీలు కేజీలు బంగారం శరీరానికి వేసుకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె అన్నీ తీసేసింది, అన్నీ తీసేసింది ఒక ఆమె. ఆమెకున్నా తీసేసింది, ఏం పెట్టుకోవాలా, కనిపెట్టుకుంటుంది. ప్రభు వచ్చారు, అమ్మా నువ్వు చాలా అందంగా ఉన్నావు, లోకాసు జయించింది, బంగారాన్ని జయించింది, వెండి బంగారాలు నా యుద్ధలేవు. యేసు ప్రభు ప్రథమ శిష్యుడు, ఆది అపోస్తులుడు, ఆశాఖండాన్ని కదిలించిన వాడు, వెండి బంగారాలు నా యుద్ధలేవు. యేసునామము కలిగి ఉన్నా, యేసునామములో అద్భుతమైన స్వస్థతలు చేశాడు పేతురు. నువ్వు క్రీస్తు విశ్వాసమై ఉన్నావు, నీకు దేవుడు బంగారం ఇస్తే వేసుకో, ఉంచుకో, లేని దానికోసం ప్రాకులాడకు. అది కావాలి, ఇది కావాలని బంగారం మీద మనసు పెట్టమాక, మొత్తం తీసేయి. యేసు ప్రభు వచ్చి నిన్ను మెచ్చుకుంటాడు. కనుక ఇక్కడ అక్షయాలంకారం, అహం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఎలియాజరు రిబకాకి బంగారు నగలిచ్చాడు, ముక్కు పొడకిచ్చాడు, గాజులు ఇచ్చాడు. ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్ముడు, రిబకా అంటే పెళ్లి కుమార్తె సంఘం. కనుక ఎలియాజర్ అనే పరిశుద్ధాత్ముడే విశ్వాసులకి, భక్తులకి, ప్రార్థనా పరులకి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి వరాలు ఇస్తాడు. అభరణాలు అంటే వరాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 చూద్దాం. ఎలయనగా ఒకనికి పరిశుద్ధాత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థత పరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. పరిశుద్ధాత్ముడిచ్చే 9 వరాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు మీకు చెప్తాను నేను షార్ట్లో. మొదటిది బుద్ధివాక్యము. మరి బైబిల్ గ్రంథములో బాప్తిసము ఇచ్చే యోహాను ఉన్నాడు, ఆయనకి పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఏంటంటే ఒక వరం ఇచ్చాడు, బుద్ధి వాక్యము, బుద్ధి చెప్పే వాక్యం. మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నడుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. కనుక దేవుని ఆత్మ పొందుకున్నటువంటి ఈ బాప్తిసం ఇచ్చే వ్యూహానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యమే బుద్ధివాక్యము. పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చిన వరము బుద్ధివాక్యం చెప్పడం. అది చెప్తున్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు వేల మంది బాప్తిసం తీసుకుంటానికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే చెప్తున్నాడు, సర్పసంతానమా, మనుషులారా, మీలో సర్పముంది, మీరు కాటేస్తారు, మీరు విషము ఎక్కిస్తారు, మీరు కామము కలిగి ఉంటారు. సర్పము లక్షణాలు తీసేసుకోండి. సర్పములో పగ ఉంటుంది. యేసుప్రభు చెప్తున్నాడు, ఈ ప్రపంచములో ఎవరి మీద నీకు పగ ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఈ లోకములో ఉన్న వారందరినీ నువ్వు క్షమించాలి. ఎందుకంటే యేసుప్రభు చంపుతున్న వారిని క్షమించాడు, కనుక ఆయన శిష్యులైన వారు కూడా చంపిన వారిని క్షమించారు. క్రైస్తవ్యం అంటే, క్రైస్తవులంటే శత్రువులను కూడా క్షమించి ప్రేమించేవారు. కనుక నీలో పగ ఉండకూడదు. పాములో పగ ఉంటుంది, పాము కాటేస్తుంది అంటే పాడు చేస్తుంది. కనుక నువ్వు ఎవరిని పాడు చేయొద్దు.
పాము విషం ఎక్కిస్తుంది. మనుషులు మాటలే విషపు మాటలు, వాక్యంలో ఉంది. ఒక్కొక్కరు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయంటే విషపు మాటల్లాగా ఉంటాయి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ నోటితో శుభవచనమే పలకాల, మంచే మాట్లాడాలా, దేవుని గురించే మాట్లాడాలా, ఎవరిని విమర్శించడము, దూషించడము, ద్వేషించడము, కఠినంగా మాట్లాడడము, కులాలను విమర్శించడం, మతాలను విమర్శించడం, మనుషులను విమర్శించడము, నీ నోటి మాటలో విషం ఉండకూడదు. విషపు మాటలు రాకూడదు నీ నోట. కనుక సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించువాడెవడు? మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రానున్న కాలం యేసుప్రభు రాకడ తర్వాత 7 సంవత్సరాలు అంటే 2555 దినాలు ఉగ్రత దినాలు. దేవుడు పరలోకములోండి ఉగ్రత కుమ్మరిస్తాడు. 7 ముద్రల శ్రమ, 7 పాత్రల శ్రమ, 7 బోర్ల శ్రమ. సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త త్రిత్వము యొక్క పరిపాలన ఉంటుంది భూమి మీద. కనుక 7 ఏళ్ళు ఉగ్రతలు ఉంటాయి, తట్టుకోలేం. తేళ్ళు వచ్చి కొడతాయి, కరెంటు ఉండదు, సూర్యుడు నలిపోయిపోతాడు, చంద్రుడు కాంతి ఇవ్వడు, ఆ వడగళ్ళు పడతాయి. దేవుని ఉగ్రత, సైతాను నాశనం, భయంకరం. అందుకే 2వ రాకడికి ఎత్తబడాలా మనం. ప్రకటన గ్రంథం చదివితే తెలుస్తుంది. కనుక రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? యేసుక్రీస్తు ప్రభు బుద్ధి చెప్తున్నాడు. మారు మనసు పొందు, పాపము నిడిచిపెట్టు, క్రీస్తులో జీవించు, సర్పసంతానమా సర్ప లక్షణాలు పోగొట్టుకో. పాములో కామం ఉంటుంది, కామం ఉండకూడదు. మార్కు సువార్త 6:17 హేరోదు తన సహోదరుడకు పిలుపు భార్యైన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పను గనుక. కనుక బాప్తిజం ఇచ్చే యోహాను రాజుగారికి బుద్ధి చెప్తున్నాడు. ఏ రాజా, హేరోదు రాజా, నువ్వు రాజ్యాన్ని పరిపాలించేవాడివి, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నీ తమ్ముడి భార్యను నువ్వు మరలా ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు దారి తప్పావు, ఎందుకు కామంతో ఉన్నావు, ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు, ప్రజలు పాడైపోతారని ఆయన దేవుని ఆత్మ కలిగి బుద్ధి వాక్యం చెబితే ఆ రాజు పట్టుకుని జైల్లో వేశాడు. నాకే నువ్వు వాక్యం చెప్తావా, నన్నే హెచ్చరిస్తావా, నన్నే మారమంటావా, నేను ఇంకా దుష్టత్వంలోనే, ఈ పాపములోనే, ఈ భ్రష్టత్వంలోనే, ఈ కఠినత్వంలోనే నేను వ్యభిచారం చేస్తాను, మత్తుపానీలు తాగుతాను, సిగరెట్లు తాగుతాను, అబద్ధాలు ఆడతాను, దొంగతనాలు చేస్తాను, నరహత్యలు చేస్తాను, పాపం అనేది ఎంత ఉందో అంత పాపం చేసి పాపంలో నేను బతుకుతా, నువ్వెవరివి నాకు చెప్పడానికి. జైల్లో వేయించాడు, తలగాయ తీయించాడు. అయితే దేవుడు ఊరుకున్నాడా? దేవదూతను పంపాడు. దేవదూత వచ్చి మొత్తితే రాజే వెంటనే పురుగులు పడి చచ్చాడు. ఆత్మ ఏమైంది? ఆత్మ పాతాళములో అగ్నిగుణంలోకి వెళ్ళిపోయింది ఆత్మ. కనుక హేరోదు నీకు బుద్ధివాక్యం చెప్తే ఆ పాస్టర్ గారిని, ఆ దైవ సేవకుని నువ్వు చంపావు, కనుక నీవు పురుగులు పడి చచ్చావు, నీ ఆత్మ పాతాళములో కాలిపోతుంది. బుద్ధివాక్యము పరిశుద్ధాత్ముడిచ్చే మొదటి వరము, మొదటి నగ, మొదటి ఆభరణం ఏమిటంటే బుద్ధివాక్యము. 2వది జ్ఞానవాక్యము. అపొస్తలుల కార్యములు 17:11 చూద్దాం. వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే గనులై ఉండరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. అయితే పౌలనే భక్తుడికి ఆ పరిశుద్ధాత్ముడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే జ్ఞానవాక్యం. వాక్యము చెప్పేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఆత్మతో చెప్తారు, 2వాళ్ళు జ్ఞానంతో చెప్తారు. చదువులేని వాళ్ళు ఉంటారు, చదువు తక్కువ వాళ్ళు ఉంటారు, జ్ఞానం తక్కువ ఉంటారు. వాళ్ళకి ఆత్మతో చెప్పాలా, వాక్యం చూపించాలా. ఈరోజు ప్రపంచంలో జ్ఞానం పెరిగిపోయింది. అదే పౌలు అంటాడు, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు, విద్యావంతులు ఎక్కువయ్యారు, చదువు ఎక్కువైంది, జ్ఞానం ఎక్కువైంది. వాళ్ళకి దేవుని వాక్యంలో నుండి వారిని ఒప్పించాలా, మెప్పించాలా, వారిని మార్చాలంటే చెప్పేవాళ్ళలో కూడా జ్ఞానం ఉండాలా, జ్ఞానాత్మ ఉండాలా, జ్ఞానాత్మ. కనుక ఈయనలో జ్ఞానాత్మ ఉంది పౌల్లో. ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడై ఉన్నాడు. ఆయన గ్రీక్ తత్వం తెలుసు, రోమతత్వం తెలుసు. ఆయన మంచి వివేకి, జ్ఞాని గనుక ఎంతో జ్ఞానము కలిగిన గ్రీక్ ఆర్థోడాక్స్ అంటే గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్ పరిపాలించాడు.
గ్రీకులకి చాలా జ్ఞానం ఉంటుంది. అలాంటి గ్రీకులు ఘనత కలిగిన స్త్రీలను పురుషుల్ని పౌలు భక్తుడు తన జ్ఞానవాక్యం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు చూపించి మార్చాడన్నమాట. ఇది పరిశుద్ధాత్ముడు ఆయనకి ఇచ్చాడు జ్ఞానవాక్యం. మూడో వరం చూస్తే విశ్వాసవరం, హెబ్రి 11:23 మరలా చూసుకోండి. అక్కడ మోషే తల్లిదండ్రులు ఉన్నారు, అమ్రాం ఎకోబేద్. మోషే తండ్రి అమ్రాం, తల్లి ఎకోబేద్. ఆ పరో చెప్పాడు, మీకు మగపిల్లలు పుడితే పుట్టిన మరుక్షణం నైలు నదిలో వేసి చంపాల. ఒకవేళ మీకు పుట్టిన మగపిల్లని మీరు బ్రతికిస్తే ఐగుప్తు దేశపు రాజు, ఆ యొక్క పరో చెప్పాడు, ఆ పిల్లవాడితో సహా ఆ తల్లిదండ్రులను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతా. పరో ఒక సైకో రాజు, వాడు రాజంటే వణుకు, భయం అందరికీ. కానీ ఆ రాజాజ్ఞకు భయపడలా. కారణమో ఈ తల్లిదండ్రుల్లో ఉన్న వరం ఏమిటంటే విశ్వాసవరము. విశ్వాసవరం ఎబ్రీ పత్రిక 11:11 విశ్వాస వీరుల గురించి పౌలు రాశాడు. కనుక ఈ అమ్రాం ఎకోబేదులో ఉన్నటువంటి వరం ఏమిటంటే విశ్వాసవరం. ఎవరము? విశ్వాసం అనేది ఒక వరం లాంటిది. విశ్వాసవరం ఉంది వారిలో. అందుకే వారు రాజుకు భయపడక మోషేని 3 నెలలు దాచిపెట్టి జమ్ముపెట్లో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టి పరో కుమార్తె చూచి పెంచుకుని మోషే మరి పెరిగి పెద్దవాడై ఆయన ఇశ్రాయేలుకి రక్షకుడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మూడోది విశ్వాసవరం. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచాడు ఒక శతాధిపతి, ఇన్ని లక్షల ఇశ్రాయేల్లో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలా. ఆ సునేపీకి నుంచి వచ్చిన కనాను స్త్రీ యేసు ప్రభుని ఎంతో సంతోషపెట్టింది. అమ్మా, నీలో గొప్ప విశ్వాసము నేను చూచా అని యేసు ప్రభు అన్నాడు. నీలో గొప్ప విశ్వాసం ఉందా? విశ్వాస వరం ఉందా? యేసైన ఆశ్చర్యపరిచే విశ్వాసం ఉందా? నాలుగోదిగా మనం చూస్తే పరిశుద్ధాత్ముడిచ్చే వరం, స్వస్థత వరం. అపొస్తలుల కార్యం 8:7 పిలిప్పు మనకు కనబడుతున్నాడు. ఆయన కుంటి వారిని నడిపించాడు, పక్షవాయు రోగులను బోగు చేశాడు. ఈరోజు కూడా ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందికి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. కనుక ఆ దైవజనులో ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఐదో వరం చెప్తున్నాడు, అద్భుతాలు చేసే శక్తి. అద్భుతాలు చేసే శక్తి. నిర్గమకాండము 14:21-31 మోషే గారికి దేవుడు అద్భుతాలు చేయు శక్తి అని వరం ఇచ్చాడు. ఆయన చేతిలో కర్ర ఉంది, కర్ర నీటి మీద చాపితే సముద్రం పాయలైపోయింది. ఆయన కర్ర ఎత్తితే వడగళ్ళు పడతాయి, ఆయన కర్రతో కొడితే బండలోంచి నీళ్ళు వస్తాయి, ఆయన కర్ర కిందేస్తే పాము అవుతుంది. కనుక దేవుడు మోషేకి చెప్తున్నాడు, మోషే నువ్వు నా సేవకుడివి, నువ్వు చెయ్యక్కర్లా, నీ చేతులు ఏంటి, గొర్రెలు కాచే కర్ర ప్రభా చాలు, ఆ కర్రలోనే అద్భుతాలు చేసే శక్తి పెడతా, నువ్వు కర్ర ఎక్కడ చాపితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మోషే గారికి ఆ వరం ఇచ్చాడు దేవుడు. ఆరోది ఆత్మల వివేచన. అపొస్తలుల కార్యం 8:20-23 సీమోను అనే ఒక గారడి వాడు ఉన్నాడు. వాడు అద్భుతాలు చేస్తూ ఉండేవాడు, ఆశ్చర్యాలు చేస్తూ ఉండేవాడు, వీడే గొప్ప దేవుని శక్తి అని ప్రజలు అనుకునేవారు. పేతురు వచ్చాడు, సీమోను చూచాడు, వీని ఆత్మ దేవుని ఎదుట సరైనది కాదు, వీని ఆత్మ దేవుని ఎదుట సరైనది కాదు. నువ్వు దుష్టత్వములో, ఘోర బంధకాల్లో, సైతాను ఉచ్చులో ఉన్నావు, మారు మనసు పొందు, నీ పాపాలు ఒప్పుకో అని పేతురు ఆ సీమోను ఆత్మను, సీమోను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు, జాగ్రత్త. వారి దృష్టికి వారు నీతిమంతులుగా, భక్తులుగా, గొప్పవారుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం, పేతురు ఆత్మల వివేచన, ఏ ఆత్మ ఎలాంటిదో తెలుసుకోవాలని పౌలు చెప్తున్నాడు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఏ ఆత్మ ఎలాంటిదో తెలుసుకో, నీ ఆత్మ ఎలా ఉందో నువ్వు తెలుసుకో, నన్ను నాకు చూపించని అడుగు. 7వ వరము ప్రవచన వరం. మొదటి రాజుల గ్రంథం 17:1 దైవజనుడైన ఏలియా ప్రవచనం చెప్తున్నాడు రాజుకి, అహాబుకి, ఇదిగో ప్రవచనం విను, నేను చెప్పేది జరిగిద్ది, 3.5 సంవత్సరాలు నీ దేశంలో నా మాట ప్రకారం కాక వర్షము కానీ మంచు కానీ కురవదు అని ఏలియా ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం నెరవేరింది, 3.5 సంవత్సరాలు వర్షము రాలా. అందుకే పరమగీతములో వరుడైన యేసు ప్రభు వధువైన సంగముతో అంటున్నాడు, అభరణముల చేత అంటే నగల చేత నీ చెక్కిళ్ళు శోభిల్లుచున్నవి అంటే వృద్ధి చెందుతున్నవి. అయితే ఆత్మ సంబంధంగా నీ ఆత్మకి పరిశుద్ధాత్ముడు అంటే ప్రపంచంలో ఉన్న భక్తులకి, దైవ సేవకులకి, పాస్టర్లకి, విశ్వాసులకి,
పరిశుద్ధాత్ముడిచ్చే ఆభరణాలు నగలు ఏమిటంటే వరములు. ఏం చెప్పండి? వరములు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాస వరము, స్వస్థత వరము, వాక్య వరము, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, ఇది పరిశుద్ధాత్ముడిచ్చే వరాలు. అటు ధన్యత దేవుడు దయచేనుగాక. ప్రేమగల తండ్రి, పరమగీతం నేర్పుతున్న దేవా, విన్న వాక్యం ఫలింప చేయమని యేసునామమున మన వేడుకొనుచున్నాము తండ్రి. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవో.